ఏదైనా కొత్త పని చేసేటప్పుడు చాలా మంది చాలా రకాలుగా అంటారు సో ఆ పని గొప్పదా అంటే ఈ పని చేయడం వల్ల మనకి ఎంత యూస్ సో మన వల్ల ఎంత మందికి యూస్ అవుతుంది అనేది నీకు తెలుసు అన్నమాట సో మన ఎడ్యుకేషన్ అనేది గ్లేస్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో సో మనకి ప్రొడక్ట్ ఎంత క్వాలిటీ ఉంటది అట్లాగే బెస్ట్ ప్లానింగ్ ఇస్తారు దానికంటే బెటర్ గా మనకి ఎడ్యుకేషన్ ఇస్తారు సో ఈ ఎడ్యుకేషన్ ని బేస్ చేసుకొని మనం సొసైటీలో ఎలా బతకాలి అనేది కూడా నేర్చుకోవచ్చు అట్లాగే మన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి సో అందరితో మనం ఎలా ఉండాలి అనేది కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది నేర్పిస్తుంది ఒక్కొక్క మనకి చెప్పిన క్లాస్ లో చాలా డీప్ గా వెళ్తే సో చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మార్కెటింగ్ పరంగా చూసుకున్నట్లయితే సో నిజంగానే ఒక దేశాన్ని ఒక స్టేట్ ని నడిపించేది గవర్నమెంట్ అనుకుంటారు కానీ గవర్నమెంట్ కాదు సో నిజంగా ఒక స్టేట్ ని నడిపిస్తున్నారంటే గవర్నమెంట్ ని నడిపించేది బిజినెస్ మ్యాన్స్ అన్నమాట సో బిజినెస్ కి అంత వాల్యూ ఉంటుంది సో అటువంటి బిజినెస్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఎక్కడ స్కూల్లో దొరకదు కాలేజెస్ లో దొరకదు సో స్కూల్లో కాలేజెస్ లో వాళ్ళకి బిజినెస్ గురించి తెలిస్తే వాళ్ళు అప్పటి నుంచే ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ లెర్నింగ్ ప్లస్ ఎర్నింగ్ రెండు ఉంటది సో వన్స్ వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ అనేది వెళ్ళిపోయిందంటే అరే వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఓన్లీ చదువుకోవాలి అంటే చదువుకోవడం ఒక మంచి హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ ఓకే కాదు సో చదువుకోవాలి నెక్స్ట్ జాబ్ చేయాలి అంటే యాజ్ ఎ టీచర్ లాయర్ అంటే ప్రజెంట్ సొసైటీలో వాళ్ళు చూసే ఏదైతే ఉన్నదో అదే చెప్తారు కానీ కొత్తగా క్రియేట్ చేయాలి అని ఎవరు చెప్పరు మన ఎడ్యుకేషన్ ఏంటంటే మీరు స్కూల్లో కాలేజెస్ లో చదివేది అట్లాగే ప్రజెంట్ సొసైటీలో నడిచేది బుక్స్ లో ఏమైతే ఎప్పటి నుంచో అదే ఉంటారో అదే ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూనే ఉంటారు అదే ఇన్ఫర్మేషన్ చదువుతూనే ఉంటారు కొన్ని సంవత్సరాల నుంచి అయితే మన దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ అంతా మార్కెటింగ్ గురించి ఉంటుంది సో ఇది చాలా డీప్ గా వెళ్తే గానీ అర్థం కాదు సో అలాంటి ఎడ్యుకేషన్ ని నేను మీ ముందుకి క్లియర్ గా క్లారిటీగా బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసమని చెప్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సో ఇది చాలా బాగుంటది మనకి అసలు మార్కెటింగ్ లో ఏ విధంగా బిజినెస్ జరుగుద్ది ఎలా చేస్తారు అనేది చాలా క్లియర్ గా మన చైతన్య హండా సార్ చాలా బాగా చెప్పారు సో ఆ ఇన్ఫర్మేషన్ నేను కన్వర్ట్ చేసి మన తెలుగులో అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను సో కంటిన్యూస్ గా మన వీడియోస్ అయితే గ్లేస్ ఎడ్యుకేషన్ తోటి కంటిన్యూస్ గా మన వీడియోస్ అందుతూ ఉంటాయి సో దాన్ని మీరు యూజ్ చేసుకుని మీరు మీ సరౌండింగ్ పీపుల్ ని అట్లీస్ట్ మీ సరౌండింగ్స్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని రిలేటివ్స్ కైనా మీరు చేసే బిజినెస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చి సో అట్లీస్ట్ వాళ్ళనైనా ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి అండ్ చూస్తూ ఉండండి సో కంటిన్యూ అంటే స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తాను సో ఇక్కడ కూడా కంటెంట్ మిస్ కావద్దు ఫస్ట్ మీరు చూడండి మీరు నేర్చుకోండి తర్వాత మీకు అర్థం చేసుకొని నెక్స్ట్ వేరే వాళ్ళకి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ